దేశంలో కరోనా వైరస్ మూడో వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. కోవిడ్ వల్ల చనిపోతున్న వారి సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిని దాటేసింది. టెస్టులు పెంచాలని కేంద్రం ఆదేశించడంతో రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతోంది. దేశంలో కరోనా వైరస్ మహోగ్రతతో వ్యాపిస్తున్నది. రోజువారీ కొత్త కేసులు అంతకంతకు పెరుగుతూ 3 లక్షలకు సమీపంగా వచ్చాయి. పాజిటివిటీ రేటు 15% పెరిగింది. కాగా వైరస్ సోకి మరో 441 మంది మరణించారు. కిందటి రోజు కంటే 18% అదనంగా కొత్త కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజే 10,000 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,057 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల విశాఖపట్నంలో 3, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా బారి నుంచి 1,222 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44,935 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,827, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 3,557 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 718,196కు చేరాయి. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,474 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 0.57%, కాగా రికవరీ రేటు 96.06% ఉన్నట్లు ప్రకటించింది.